రైట్ గాయత్రి గారు శ్రీధర్ ఏదైతే శ్రీధర్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి ఏదైతే కేంద్రమే అనుమతి ఇచ్చింది కేంద్ర ఆదేశాలు ఆర్థికంగా ఇవ్వలేకపోతుందా ఏంటి ఇక్కడ రహస్యం ఏమైనా ఉందా సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే గుడ్డ కాల్చి ముఖం మీద పడేసి ఆ వాళ్ళు చేసే ప్రతిదానికి కేంద్రాన్ని పెద్ద పూజ చూపిస్తున్నారు ఫస్ట్ టీడీపీ వాళ్ళు అదే తప్పు చేశారు అదే పందాలో వైఎస్ఆర్సీపీ కూడా నడుస్తుంది సార్ ఒక్కటి చూడండి రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ లో 2వ జాబితాలో 51వ అంశం ద్వారా లిక్కర్ మీద సర్వాధికారాలు రాష్ట్రానికే ఉంటాయి కేంద్రాన్ని అందుకే లిక్కర్ మీద జీఎస్టీ కూడా లేదు ఇప్పుడు తెలంగాణ కేరళ లాడు రాష్ట్రాలు కూడా దేశంలో ఉన్నాయి మరి ఎంసీపీ వాళ్ళు ప్రజల ప్రాణాలతో ఆడుకోవట్లేదుగా ఇది ఎంతవరకు నిజం మీ అంటే మీరు ఓపెన్ చేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మొత్తం అంతా అలా వదిలేసి మొత్తం కేంద్రాన్ని పెద్ద పూచిగా చూపించి కేంద్రం తప్పు అని మీరు ఏ విధంగా చెప్తారు లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మధ్యపాలన చేయలేదు 44 రోజులు అయ్యింది ఈ రోజుకి లాక్ డౌన్ ప్రకటించి ఏ ఒక్క రోజైనా సరే మధ్యచాప్ తెచ్చుకుందా ఏ రాష్ట్రంలో అయినా సరే ఎందుకంటే దాని యొక్క టోటల్ నియంత్రణ అంతా కూడా కేంద్రం దగ్గర ఉంది కేంద్రం యొక్క పర్మిషన్ లేకుండా ఎవరు చేయలేరు మీరు బీజేపీ తరఫున మాట్లాడుతుంటే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది మరి అక్కడ కూడా బ్రహ్మాండంగా తెలిసారు మొత్తం స్త్రీల లైన్లో నిలబడ్డారు వారికి ఇవ్వాల్సిన బకాయిల్ని రిలీజ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అవి చేయకుండా ఉట్టి మాటలు చెప్పేసి మీ రాష్ట్రాలు మీద మీకు ఇష్టమైన విధంగా చేసుకోండి మీకు మధ్యపానమే కాబట్టి దాన్ని తెలుసుకోమని చెప్పారు ఆయన చెప్పిన తర్వాత చేస్తున్నారు తెలంగాణలో గానీ మిగతా ఏ రాష్ట్రాలు సరే గాయత్రి గారు చెప్పండి ఇక్కడ శ్రీధర్ గారు అడిగే ప్రశ్న ఏంటంటే కర్ణాటకలో కానీ మీ మీ ప్రభుత్వాలు ఉన్న కాడ కూడా తెరుచుకున్నారు అక్కడ యథేచ్ఛగా మద్యం షాపులు అమ్ముతున్నారు అనే ఆరోపణ కూడా చేస్తున్నారు అది మీ మీరు చేయాలనుకుంటే చెయ్యండి అది కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుని చేయండి అని చెప్పిందే గానీ ఇది కంపల్సరీ చెయ్యండి అని చెప్పలేదు రైట్ రైట్ గాయత్రి గారు ఒక నిమిషం అండి ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం డిస్కషన్ లోకి వెళ్దాం ఓపెన్ చేయండి గాయత్రి గారు ఒక నిమిషం అండి మాస్ ఓపెన్ చేయండి సోషల్ రైట్ రైట్ గాయత్రి గారు ఒక నిమిషం అవన్నీ కుదరవు కాబట్టి చేయలేదు మరి అలాంటప్పుడు దీని చెప్పండి రైట్ రైట్ చెప్పండి సార్ ఒక్క నిమిషం అండి మనకు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత మనం చర్చలోకి వెళ్దాం రైట్ ముంబై నుంచి కీర్తి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి రంజిత్ గారు శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సో వింటున్నానండి బట్ కేంద్ర ప్రభుత్వం తీసుకోమని ఓపెన్ చేసుకోమని ఇచ్చింది ఓకే పర్మిషన్ సో ఏపీ సీఎం గా ఆయన బాధ్యతలు ఏంటండి ప్రజల్ని కాపాడుకునే బాధ్యత సో ఆయనకి ఏదో ఒక విధంగా నిధులు తెచ్చుకునే బాధ్యత కూడా ఏపీ సీఎం గారి మీద ఉందనేది నా అభిప్రాయం మద్యం ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి కంగారుగా మీరు మద్యం షాపులు తీసేశారు అదే విధంగా చూస్తే కంగారుగా తెలంగాణలో తీయలేదు ఈ రోజు తీస్తారో లేదో అనేది చూద్దాము అండ్ ఎంతో మంది ఆకలి చావులకి చచ్చిపోతున్నారు శ్రీధర్ గారు మద్యం ద్వారా వచ్చిన డబ్బులతో ఆకలి బాధలు తీరుస్తారా మీరు ఇన్ని రోజులు లాక్డౌన్ పెట్టిందంట గంగలో కలిసిపోలేదా అండి అంటే ఇంత మంది డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా అక్కడ కొట్టేసుకుని ఒకరి మీద ఒకరి మీద పడిపోయి మాస్క్లు కూడా లేకుండా క్యూ లైన్ లో నుంచొని ఒకరి మీద ఒకరు పడిపోయి మద్యం కొంటున్నారండి ఆ పరిస్థితుల్లో ఒక్కరికైనా కరోనా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా నష్టాల్లో పడే అవకాశం ఖచ్చితంగా ఉంది లేకుండా ఉండడం అనేది మనం ప్రార్థన చేయాలి ఒకవేళ ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి రంజిత్ గారు చెప్పండి వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఏ ఇప్పుడు ఓపెన్ చేయకపోతే ఏంటండి ఏం నష్టం వచ్చేసింది దేశానికి ఆకలి చావులకి చచ్చిపోతుంటే మీకు మద్యం షాపులు కావాల్సి వచ్చిందా ఓకేనండి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి లేదు మరి మీ ప్రభుత్వానికి ఉండాలి కదా కొంచెమైనా గైడింగ్ అథారిటీగా ఉంది వారు చేయవలసినటువంటి చేశారు రకరకాల సలహాలు సూచనలు ఇచ్చారు కానీ ఆర్థికంగా ఏ మేరకు అయితే సహాయం చేయాలో చేయలేకపోయారు అందుకని కూడా వాళ్ళు చేతులు ఎత్తేసి రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ పర్మిషన్ ఇచ్చిండొచ్చు ఒక రాష్ట్రం గురించి మీరు బ్లేమ్ చేయకండి మొత్తం రాష్ట్రాలన్నిటికీ ఇదే రూల్ వర్తిస్తుంది అనేక రాష్ట్రాలు తెరవబోతున్నాయి ఇప్పటికీ ఆల్మోస్ట్ 6 రాష్ట్రాలు తెరిచినాయి ఎక్కడ కేసులు ఎక్కువగా ఉన్నాయో మహారాష్ట్ర అందరికంటే ఎక్కువ కేసు 12,000 పైన కేసులు వచ్చే మహారాష్ట్రలో అందరికంటే ఎక్కువ ఆయన షాపులు ఓపెన్ అయినాయి ఢిల్లీలో కేసులు బాగానే ఉన్నాయి అయినా సరే ఏం చెప్పాడు రాష్ట్రాన్ని నడపడం కష్టమైపోయింది
అయిపోయింది, ఇక దివాలా దేశ పరిస్థితి వచ్చింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, ప్రజలను రక్షించుకుంటూనే మన ఆర్థిక వలన సమకూర్చుకోవాలి, ఎందుకంటే కేంద్రం కూడా చేతులు ఎత్తేసింది. ఈ మొత్తం సందర్భంలో ఏ రాష్ట్రానికైనా సరే 40 నుంచి 60% వారి ఆదాయం అంతా కూడా మద్యం నుంచి వస్తుంది. ఈ సంకట పరిస్థితిలో ఈ విధంగా మనం కవర్ చేసుకుని తర్వాత కావాలని మద్యపాన నిషేధానికి వెళ్ళొచ్చు. అంతకుమించి ఇందులో దురుద్దేశం లేదు. ప్రజల ప్రాణాలు మీకంటే మాకు ముందే తెలుసు అండి. 44 రోజుల లాక్డౌన్ లోపల ఇళ్లలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా బయటకు ఈ విధంగా వచ్చేసి ప్రాణం పెట్టుకున్నారండి. అసలు మద్యపానం అంటేనే అది లేకపోతే బతకలేమైన పరిస్థితి ఉందనే విషయం నిన్న బయటకు వస్తే తెలిసింది. వందలాది మంది లైన్లో నిలబడితే తెలిసింది. అంటే ఇంతమంది అరువులు చేస్తున్నారు, దానికోసమే బ్రతుకుతున్నారేమో అని. అలాంటి వాళ్ళ కోసం ధరలు పెంచడం జరిగింది. ముందు 20% పెంచామండి. నిన్న చూసిన లైన్ చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయి ఇంకొక 50% పెంచాం. మొత్తం 70% ధరలు పెరిగినాయి. షాపులు తగ్గించబోతున్నాం. ముందు 20% తగ్గించాం, ఇప్పుడు 15% అదనంగా తగ్గిస్తున్నాం. అంటే మొత్తం 30% షాపులు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ చేసేది ఎందుకు అంటే పేదవాడు దానికి అందుబాటులో లేకుండా ఉండాలి, తద్వారా నెంబర్ తగ్గిపోతుందేమో. మద్యపాన నిషేధం దిశగా వెళ్తూనే ఈ సందర్భం లోపల డబ్బున్న వాడే కొనుక్కుంటాడు, డబ్బున్న వాడికి నిజంగా డబ్బు ఉంటేనే కొనుక్కుంటాడు, అతను ఎక్కువ ఉందేమో కొనుక్కుంటాడు. అంతేగాని ప్రతి వాళ్ళు కొనమని చెప్పి కానీ ఇంటిలి పాదిగా కొని చనిపోమని కానీ వాళ్ళు అలాంటి ఎవరు ప్రభుత్వాలు చెప్పమండి. ఇష్టం ఉన్నవాడే వస్తున్నాడు, వచ్చిన అంతమంది ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటూనే ఉన్నాం. నిన్న ఎలా ఉందో ఈ రోజు అంతకంటే మెరుగ్గా ఉంటుంది, ఈ రోజు ఎలా ఉందో అంతకంటే రేపు మెరుగ్గా ఉంటుంది. అంతేగాని మేము మాస్కులు పెట్టుకోవద్దని కానీ మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోమని కానీ కిలోమీటర్లు మీరు 5 మంది కంటే ఎక్కువగా ఉంటే షాపులు మేము చేస్తారు. ఇక్కడ నేను చూస్తే 5000 మంది ఉన్నారు, మరి ఏం చేయమంటారు? ఎవరు కంట్రోల్ చేయాలి దాన్ని? ఓపెన్ చేయడమే మీ తప్పు కదా. అసలు మద్యం పెట్టుకోమని చెప్తారు, రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయి, రాష్ట్రాలు ఆర్థిక మంది చనిపోతున్నారు, ఆర్థిక ప్రజలను చంపేస్తారా? కరోనా మరణాల కంటే ఆర్థిక మంది వల్ల ఎక్కువ సావులు ఉన్నాయి. అందువల్ల గుర్తించండి, మీరు రెండు వైపులా ఆలోచించాలి. ఇంట్లో లాక్డౌన్ ఉన్నంత కాలం ప్రాణాలు ఉంటాయేమో. ఆర్థిక ఒక్క ప్రాణం